సకల కళ్యాణ కారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 870వ నామం ఓం స్వామి తీర్థ కృతావాసాయ నమః. స్వామి తీర్థ కృతావాస అంటే శ్రీ వైకుంఠ విరక్తుడే స్వామి పుష్కరిణీ తీరంలో ఉండేటువంటి స్వామిని, ఆ దేవదేవుణ్ణి, కలియుగ వరదుణ్ణి ఎలా తలుచుకోవాలి అని అంటే స్వామి పుష్కరిణీ తటము వద్ద వాసము చేసేటువంటి వాడు. వెంకటాచల యాత్రలో మొట్టమొదట చేయవలసింది సరస్వతీ స్వరూపమైనటువంటి స్వామి పుష్కరిణీ స్నానం. స్పష్టంగా మనకు పురాణాలు చెప్పే స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. కాబట్టి స్వామి పుష్కరిణి తటంలో వాసం చేస్తున్నాడు స్వామి అని అంటే, నాయన స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తేనే ఆ యొక్క తీరమందు ఉండేటువంటి స్వామి యొక్క వైభవాన్ని నువ్వు సంపూర్ణంగా పొందగలుగుతావు. స్వామి పుష్కరిణి ఒక జ్ఞానానికి సాకారం, వైకుంఠనగరపు ఆకారం కలిగినటువంటిది. తెప్పోత్సవాలు ఆ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క తెప్పలో ఆ పుష్కరిణి పైన విహరిస్తూ ఉంటే స్వామివారు ప్రదక్షిణ పూర్వకంగా అందులో కూర్చుని భక్తులంతా కూడా చుట్టూ చేరి ఆరాధిస్తూ ఉంటే, అక్కడ వేదనాదాలు ప్రతిధ్వనిస్తూ ఉంటే, ఆ యొక్క వాద్యగోష్ఠీలు నెరపుతూ ఉంటే, మంచి గానాలు చేస్తూ ఉంటే, ఆ యొక్క తాళధ్వనులు మిన్నంటుతూ ఉంటే, స్వామివారి యొక్క రూపాన్ని తెప్పలపై చూసి మా తెప్పలు తొలగిపోయాయని భక్తులు ఆనందపడుతూ ఉంటారు. విశేషించి తెప్పోత్సవాలు ఒకటే కాదు, స్వామివారికి గరుడ సేవా ఇత్యాది తిరువీధి ఉత్సవాలు జరిగిన తర్వాత పుష్కరిణికి హారతిస్తారు. స్వామివారి శేషహారతిని తీసుకొచ్చి ఆ నక్షత్రహారతైనా కుంభహారతైనా ఎవరు దర్శిస్తారో వారికి జాతక దోషాలు తొలగిపోతాయి, శాంతి అనేటువంటిది వారి జీవితంలో అది ప్రతిఫలిస్తుంది. అంతేకాకుండా స్వామి పుష్కరిణి తటము తీరమందు ఆ వరాహస్వామి ఆలయం ముంగిటే స్వామివారికి ఎప్పుడూ కూడా చక్ర స్నానం అనేటువంటిది జరుగుతుంది. ఒక అనంత పద్మనాభ చతుర్దశి జరిగిన ఒక అర్ధ బ్రహ్మోత్సవాలు అనేటువంటి సూర్య జయంతి మహోత్సవం ఆ యొక్క రథసప్తమి నాడు జరిగిన, లేదా వైకుంఠ ఏకాదశి అయిన తరువాత వచ్చేటువంటి ద్వాదశి నాడైనా జరిగేటువంటి చక్రతీర్థ అవగాహనం చాలా గొప్పది. స్వామి పుష్కరిణి తీరంలో అది జరుగుతుంది. అసలు ఇలా మూడుసార్లు మనం సంవత్సరంలో ఆ చక్రతాళ్వార్ల యొక్క అవగాహన చూస్తున్నాం, నాలుగోసారి బ్రహ్మోత్సవాల్లో జరుగుతుంది. అప్పుడు మలయప్ప స్వామి వారు కూడా వచ్చి అక్కడ ప్రత్యక్షంగా ఆ వరాహస్వామి ఆలయం ముందు ఆయన ఆ చక్రతాళ్వార్లను సరసను కూర్చోబెట్టుకుని ఉభయదేవేరులతో దివ్య ప్రబంధం, వేదనాదాలు ఇవన్నీ మిన్నంటుతూ ఉంటే చక్కగా ఆయన స్నాపన అందుకుంటారు. తర్వాత చక్రతాళ్వార్ల అవగాహన జరుగుతుంది. ఇలా స్వామి పుష్కరిణి తటంలో స్వామివారు నాలుగు సార్లు ఈ చక్ర స్నానాన్ని అందుకుంటారు. అంతేకాకుండా ఆ చక్ర స్నానంలోనే కాకుండా అనేక సార్లు పుణ్యతిథుల్లో స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. విశేషించి ధనుర్మాసంలో ఆ యొక్క దివ్యమైనటువంటి స్వామి పుష్కరిణి స్నానం చేయటం అనేటువంటిది అదృష్టం. అసలు తిరుమలలో తీర్థాలు కొన్ని తిథులను అనుసరించి ఉండేటువంటివి, కొన్ని అదృష్ట విశేషం చేత అవి మనను వరించేటువంటివి ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మించి స్వామి పుష్కరిణి ఉన్నది. దాని తీరంలో స్వామి భక్తులను ఎవరు స్నానం చేస్తూ ఉన్నా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ తీరమునే ఆయన ఉంటాడు అనేటువంటిది భక్తుల అనంత విశ్వాసం. స్వామి పుష్కరిణిలో స్నానం చేసేటువంటి భక్తుణ్ణి సమస్త పాప విముక్తుణ్ణి చేస్తాడు, శంఖనుడికి రాజ్యం ఇచ్చినట్టుగా, అలాగే దశరథుణ్ణి పుత్రకుణ్ణి చేసినట్టుగా, అలా ఎంతోమంది భక్తుల్ని ఆయన కటాక్షించినట్టుగా మనలో ఏ కొరత లేకుండా ఆయన కటాక్షిస్తాడు. స్వామి పుష్కరిణి తీరవాసి శ్రీ వెంకటేశ్వరుడు. అందుకని స్వామి తీర్థ కృతావాసాయ నమః అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు తప్పకుండా స్వామి పుష్కరిణి స్నానం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని పొందుతారు. అలా స్నానం చేసినటువంటి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందుతారు. నిజానికి మహాపాపం తారకాసుర సంహారం, అటువంటి బ్రహ్మణ్యుణ్ణి సంహరించినటువంటి పాపాన్ని
కుమారస్వామి అవలీలగా పోగొట్టుకున్నటువంటి క్షేత్రం కనుక కుమారస్వామి పుష్కరిణిగా మారిపోయింది. నిజానికి వెంకటేశ్వర స్వామి అంత అనుగ్రహం భక్తుడికి ఇచ్చినటువంటి క్షేత్రం అది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 871వ నామం ఓం స్వామిధ్యేయాయ నమః. స్వామిధ్యేయ అంటే కుమారస్వామి చేత ధ్యానింపబడినటువంటి వాడు, ఆ క్రకుధ్వజం కలిగినటువంటి వాడు, అంటే కోడిపుంజుని ధ్వజంగా కలిగినటువంటి వాడు దివ్యమైనటువంటి కుమారస్వామి. కుమారస్వామి శరవణభౌడుగా ప్రసిద్ధి పొందినటువంటి వాడు, అంటే శరవణములనేటువంటి ఆ యొక్క విలక్షణమైనటువంటి దర్భలు గరికల మధ్యలో స్వామివారు ఒక దివ్య తేజస్సుగా వచ్చి ఒక రూపాన్ని పొంది ఆయన ఆ యొక్క ఆరుగురు మాతలు కృత్తికలు వారి దగ్గర క్షీరపానం చేసి ఆరు ముఖాలతో చేసి ఆయన లోకంలో ఒక సర్పాకృతిలో వచ్చి అనుగ్రహాన్ని పంచినటువంటి వాడు, రుద్రాంశతో పుట్టినటువంటి వాడు, మంగళవారం నాడు ఆరాధింపబడేటువంటి వాడు. ఎలా అయితే రాహు, ఆంజనేయుడు వీళ్ళంతా శివాంశ సంభూతిలో, ఈ యొక్క కుమారస్వామి కూడా అలాగే. కాబట్టి అటువంటి కుమారస్వామి మనకి గొప్పగా ధ్యానింపదగినటువంటి వాడు అవుతూ ఉన్నాడు. అంటే ఎందుకని, ఆయన మనకు అనేక అనుగ్రహాలు ఇస్తున్నారు. అటువంటి కుమారస్వామి కూడా ఎవరి ద్వారా అనుగ్రహింపబడ్డాడు అంటే శ్రీ మహావిష్ణువు చేత. పార్వతీదేవి యొక్క ప్రార్థన మేరకు శివుడు చెప్పాడు, ఈయన కుమారస్వామి బాల్యంలోనే తన జన్మకు మూల కారణమైనటువంటి తారకాసుర సంహారం చేశాడు. అయితే తారకుడు గొప్ప తపస్వి, బ్రహ్మజ్ఞాని, పైగా వేద వేదాంగ అధ్యయనం చేసినటువంటి వాడు. అటువంటి వాడిని సంహరించడం చేత ఈయన బ్రహ్మహత్యా పీడితుడయ్యాడు. ఇటువంటి పీడను తొలగించమని చెప్పి ప్రార్థించింది అమ్మవారు. ఆ పార్వతీ అమ్మవారి యొక్క కోరికను మన్నించినటువంటి రుద్రుడు చెప్పాడు, ఈయన కనుక వెళ్ళి వెంకటాచలం అక్షీణ మహిమలకు నిలయం, అక్కడ వెంకటేశ్వరుడుగా రాబోయేటువంటి ఆ యొక్క శ్రీనివాస పరబ్రహ్మమును అక్కడ ఉండే పుష్కరిణిలో ధ్యానం చేయాలి అని అంటే ముందుగా స్నానం చేసి ఆయన శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్నంతా చిత్తంలో ప్రతిపాదనం చేసుకుని ఆయనకే తపించిపోవాలి అని చెప్పాడు. కుమారస్వామి అలాగే వచ్చి ధ్యానించాడు. ఈ ధ్యానించడం వల్ల ఏ క్షేత్రంలోనూ తొలగినటువంటి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోయింది, గొప్పదైనటువంటి ఆధ్యాత్మికత పట్టుబడింది. ఆ తరువాత గొప్ప శ్రీనివాస భక్తుడిగా మారిపోయాడు కుమారస్వామి. కనుక కుమారస్వామి చేత ధ్యానింపబడ్డాడు స్వామివారు అని అంటే దాన్ని తలుచుకోగానే మనకు బ్రహ్మహత్యాదోషం తొలగిపోతుంది, గొప్ప అనుష్ఠానం కలుగుతుంది, అలాగే నిరంతరం కూడా ఆ స్వామితో రమించాలి, స్వామివారి యొక్క విభూతికై పరితపించాలి అనేటువంటి గొప్ప సంకల్పం ఏర్పడుతుంది. కలియుగంలో మానవులకి ఏకాగ్రత కుదరడం అనేటువంటిది చాలా కష్టం. అలా ఏకాగ్ర చింతన కలిగినటువంటి కుమారస్వామి ధ్యానించినటువంటి మూర్తిని మనం కనుక పట్టుకున్నామంటే ఆ ధ్యానైక చిత్తంలో నిలిచేటువంటి శ్రీనివాసుని యొక్క సంపూర్ణ కృపా కటాక్షం మన ఎందుకు కలుగుతుంది, దాన్ని మనం గ్రహించాలి. మహాత్ములైనటువంటి మార్గం మనకి ఎప్పటికీ కూడా అది మహా దివ్యమైనటువంటి అనుసరణీయమైనటువంటి వెలుగు. కాబట్టి అటువంటి వెలుగుబాటను మనం తొలగించుకోకూడదు. దారిదీపంలా వెంకటాచల చరిత్రలో ప్రకాశించేటువంటిది కుమారస్వామి ధ్యానించినటువంటి శ్రీనివాస స్వరూపం, దాన్ని పట్టి చూపిస్తోంది ఈ నామం. కాబట్టి ఎవరైనా తెలివైనటువంటి వారు ముందు వెళ్ళినటువంటి మహాత్ముల యొక్క మార్గాన్ని అనుసరించి ధన్యులైపోతూ ఉంటారు. కొత్త ప్రస్థానాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు మరి అరణ్యాలకు చేరుతారో, అగర్తల్లో వాళ్ళు ఇబ్బందులు పడతారో, అగ్నికి ఆహుతవుతారో తెలియదు. కానీ తాను తరించి ఆ మార్గాన్ని ఏదైతే కుమారస్వామి చూపించాడో ఇతర సజ్జనులకు, మహనీయమైనటువంటి ఋషులకు, ఆ యొక్క కుమారస్వామి ధ్యానించినటువంటి తిరుమూర్తి వెంకటాచలపతి శ్రీనివాస పరబ్రహ్మం. కనుక అటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును ఆశ్రయించాలి అని అంటే అటువంటి మహనీయుడు ఏ విధమైనటువంటి అకుంఠితమైన దీక్షతో, అనన్యమైనటువంటి చింతనతో, ధర్మమయమైనటువంటి మార్గంలో ఉండాలి, అందుకు తగినటువంటి సత్సంకల్పాన్ని ఇవ్వు అని చెప్పి ప్రార్థించాడో దాన్ని మనం బాగా పట్టుకోవాలి. శ్రీనివాస స్వామిని కుమారస్వామి ధ్యానించినప్పుడు మూడు రకాలుగా ఆయన కోరాడు, నీ యందు అపరిమితమైనటువంటి భక్తి కలగాలి,
నీవు ఎవరి వశం అవుతావు అంటే ధర్మాత్ములు వశం అవుతావు కాబట్టి ధర్మ ప్రస్థానాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే ధర్మము నీ ధ్యానము రెండూ కాకుండా నిన్ను తలుచుకుంటూ ఉంటే తాపత్రయాలు తొలగిపోతాయి. కాబట్టి దీన్ని అందరికీ కూడా అనుభవంలోకి వచ్చేట్లు చెయ్యి అని ప్రార్థించాడు శ్రీనివాసస్వామిని ప్రత్యక్షమై ప్రసన్నమైనటువంటి వేళ కుమారుడు. కాబట్టి అటువంటి కుమారస్వామి ధ్యానించినటువంటి శ్రీ వెంకటేశ్వర ధ్యానం వల్ల మనకి ఇటువంటి మహానుభవాలన్నీ కూడా కలుగుతాయి. కనుక స్వామి ధ్యేయాయ నమః అనేటువంటి నామంతో స్ఫూర్తి పొందండి, అభిప్రేరణ పొందండి అని చెప్పి తెలియజేశారు వేదవ్యాసుల వారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో ఓం అధోక్షజాయ నమః అనేటువంటి నామం మహనీయమైనటువంటిది. అధోక్షజ అంటే అందరి చేత సదా అనుభవింపబడుతూ ఉన్న సుధాసముద్రం వలె క్షయము చెందనటువంటి తాత్పర్యం కలిగినటువంటి వాడు శ్రీనివాసస్వామి. అంటే అధో నక్షీయతే జాతు యస్మాత్ తస్మాద్ అధోక్షజ అంటే ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నా ఆయన పట్ల ఒక ఏదో ఒక తేలిక భావం అనేటువంటిది కలగదు. అంతకంతకి ఆయన ఆరాధనాభావం ఆయనతో రమిస్తూ ఉన్నప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఈ నామంలో ఉండేటువంటి స్వారస్యం. ఎందుకంటే కొన్ని కొన్ని మనకి సులభంగా దొరికిపోయాయంటే మనకి దాని విలువ తెలియదు. మామూలుగా మలయాచలం పైన భిల్ల స్త్రీలు ఏదో సామాన్య వృక్షాలు ఏదో వేప లేకపోతే పనస ఇలాంటివి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. పెద్ద విలువైనటువంటివి కావు, పవిత్రమైనటువంటి వృక్షాలు అయినప్పటికీ కూడా వాటిని అలా లోపల పొయ్యిలో పెట్టేస్తూ ఉంటారు. నిజానికి చందన వృక్షం మాత్రం వీటి వలె పవిత్రమైనటువంటిది, విలువైనటువంటిది కూడా. దాన్ని ఉపయోగించుకునేటువంటి పద్ధతి వేరే ఉన్నది. చందన వృక్షాన్ని బాగా అరగదీసి ఆ చందనం తీసి భగవంతునికి రాస్తే చాలా శైత్యోపచారమై అది మనకి చాలా అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తుంది. అందుకే నృసింహస్వామికి మహావైశాఖి దగ్గర ఉండేటువంటి ఆ నరసింహ క్షేత్రంలో సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. నరసింహస్వామికి ఎంతో ప్రీతిపాత్రమైంది. అలాగే మూలా నక్షత్రంలో అవతరించినటువంటి సరస్వతీదేవికి ఆ యొక్క దివ్యమైనటువంటి చందన చర్చ జరిపితే అమ్మవారు ప్రసన్నురాలి, తాపత్రయాలని తొలగించేటువంటి అధ్యాత్మ విద్యను అనుగ్రహిస్తుంది. అలాగే కార్తీక మాసంలో శివుడికి కానీ కేశవుడికి కానీ గంధ సమర్పణం చేస్తే అక్షీణమైనటువంటి భగవద్భక్తి, ధర్మ మార్గానువర్తము అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఇలాగా వశివాడనటువంటి ఆ యొక్క ధర్మ నిరతి, ఆ యొక్క భగవతత్వము ఏర్పడాలి అని అంటే స్వామిని తలుచుకుంటూ ఉండాలి. స్వామిని తలుచుకుంటూ ఉంటే ఎంత తలుచుకుంటూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది. కానీ అటువంటి చందన వృక్షాన్ని మరి బిల్ల స్త్రీ పూయిలో పెట్టేస్తుంది, దానికి విలువ తెలియదు. ఎందుకంటే ఎక్కువగా దొరుకుతాయి కనుక మలయాచలం పైన. అలాంటి వాడు కాదు స్వామి. ఆయన ఎంత సులభుడై దొరుకుతూ ఉంటాడో అంత ఆయన్ని అనుభవిస్తూ ఉంటే ఆయన ఎందు అనురక్తి పెరుగుతూ ఉంటుంది. కాశీ వాసి పురుష కూప స్నానం సమాచరతి అంటారు. కాశీలో ఉండేటువంటి వాడు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు పడిగాపులు పడి గంగా స్నానం చేస్తూ ఉంటారు. ఆ ఘాట్లు ఉంటాయి కాశీలో, మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, ఇలాగ అటువంటి బిందుమాధవ ఘాటు వాటిలో వెళ్ళి ఎలా అయితే దశాశ్వమేధ ఘాటు వాటిలో పడిగాపులు పడి అక్కడే పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఆయా ఫలాలు పొందటానికి. అలాగా స్వామి కోసం పడిగాపులు పడి ఆయన్ని అంతకంతకీ ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీనివాసుడు తప్పించి కలియుగంలో మరొక రక్షకుడు అంత పూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహ స్వరూపుడు మరొకడు లేడు అని చెప్పి పెరటి చెట్టు ఎలా అయితే వైద్యానికి పనికొస్తుందో అన్ని కాలాల్లో, అలాగే స్వామివారు పెరటి కల్పకమై మనకి అన్ని కాలాల్లో ఉపాధేయమైనటువంటి వాడు ఆసక్తిని పెంపొందించేటువంటి సుధా సముద్రం వలె ఆనంద స్వరూపుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క తత్వాన్ని మహత్వాన్ని అనుభవించేటువంటి వాళ్ళకి ఇంకా తెలిసి వాళ్ళు ఇంకా ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆయన్ని ఆశ్రయించండి, ఆనందాన్ని పొందండి అని చెప్పి వేదవ్యాసుల వారు వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో ఓం అధోక్షజాయ నమః అని చెప్పి కీర్తించారు. కలియుగంలో ఎప్పుడూ కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే ఆయన ఎప్పుడూ ఆరాధించేటువంటి వాళ్ళకి ఎంతో తాదాత్మ్యతను కలిగించి
అంతకంతకీ వారి స్థితిని పెంపొందించి వారికి గొప్పదైనటువంటి పూర్ణతను సంపూర్ణమైనటువంటి ఆ యొక్క దివ్య జ్ఞాన సముద్రముగా తీర్చేస్తాడు. అలా తీర్చిదిద్దేటువంటి శ్రీనివాసస్వామి దివ్య శ్రీచరణాలని ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 873వ నామం ఓం వరాహాద్యష్టతీర్థాభిసేవితాంగ్రి సరోరుహాయ నమః. వరాహాద్యష్టతీర్థాభిసేవిత అంగ్రి సరోరుహ అంటే వరాహము ఇత్యాది తీర్థములు ఉన్నాయి. ఇవి 8 తీర్థాలు ఉన్నాయి అన్నారు. కొన్నింటిని ఆ యొక్క జ్ఞానప్రద తీర్థములు, కొన్ని భక్తిప్రద తీర్థములు, కొన్ని కర్మ పూర్ణతనిచ్చేటువంటి తీర్థములు, ఇలాగా జ్ఞాన వైరాగ్య కర్మ ఇత్యాది తీర్థములుగా వర్గీకరించారు. అందులో వరాహాది తీర్థములు చాలా జ్ఞానమునిచ్చే తీర్థాలు అన్నారు. ఈ జ్ఞానప్రద తీర్థములు 8 చేత సేవింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు, అంటే అన్ని తీర్థములు ఆయన యొక్క పాదముల నుంచి వచ్చినటువంటివే, అన్ని తీర్థములు ఆయన యొక్క స్వరూపములే. అందుకే సర్వతీర్థమయో హరిహి అని అంటారు. అయితే కొన్ని జ్ఞానప్రదములు, కొన్ని భక్తిప్రదములు, కొన్ని కర్మ పూర్ణప్రదములు అని చెప్పి చెప్పుకున్నాం కదా. అందులో ఈ జ్ఞానప్రద అది ఈ దివ్యమైనటువంటి వరాహాది తీర్థముల చేత సేవింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు అంటే శ్రీనివాసస్వామి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి అనుగ్రహిస్తాడు అని చెప్పి. ఎందుకంటే జ్ఞానాదేవహి కైవల్యం. ఎప్పటికైతే మానవుడు శరణాగతి భక్తి ఇత్యాదులు పట్టుకుంటాడో వాటి వల్ల జ్ఞానం వస్తుంది. భగవద్జ్ఞానం, నిరంతరం భగవంతుణ్ణి ఆరాధించడం చేత, ఆయన యొక్క విభూతిని అభివర్ణించినటువంటి శాస్త్రాదుల యొక్క అధ్యయనం చేత, ఆయన యొక్క తత్వాన్ని మనం ఆశ్రయించడానికి మనకు మార్గమైనటువంటి జ్యోతిష్ఠోమాదుల్ని, జ్ఞానమయమైనటువంటి కర్మల్ని మనం ఆశ్రయించడం చేత మనకి పరిపూర్ణత వస్తుంది. కాబట్టి అటువంటి పరిపూర్ణత రావడం కోసం మనం వరాహాది తీర్థాలని ఆశ్రయించాలి. ఆ తీర్థముల చేత సేవింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. దాన్ని తెలియజేస్తున్నది ఈ నామామృతం. అంటే మనం ఎప్పుడూ కూడా అనేక విధములైనటువంటి తీర్థాలను సేవిస్తూ ఉంటాం, అనేక విధములైనటువంటి ఫలాలను పొందుతూ ఉంటాం. కానీ జ్ఞానప్రదములైనటువంటి తీర్థముల చేత ఆయన సేవింపబడ్డాడు అని అంటే జ్ఞానమును ఆయన అనుగ్రహించేటువంటి పరస్వరూపుడు. ఏ జ్ఞానము కైవల్యాన్ని ఇస్తుందో, ఏ జ్ఞానము పశుపక్ష్యాదుల కన్నా మనని భిన్నుడిగా చూపిస్తుందో, ఏ జ్ఞానము మనని ఉన్నతోన్నతుడిగా మన ఈ లోకంలో నిరూపిస్తూ ఉన్నదో, ఏ జ్ఞానము మనకి పరిపూర్ణముగా పరబ్రహ్మమందు నిలీనమైపోవటానికి, ఇహలోకంలోనే జీవన్ముక్తి పొందటానికి మనకి ఉపాధేయమవుతున్నదో, అటువంటి జ్ఞానమునిచ్చేటువంటి తీర్థములన్నిటికీ మూలమైనటువంటి వాడు ఈ శ్రీహరి శ్రీమన్నారాయణుణ్ణి మనము ఆ యొక్క జ్ఞానము అనేటువంటిది ఇచ్చేటువంటి వాడుగా మనం చూడాలి. అప్పుడు ఈ జ్ఞానము భక్తి కింద పర్యవసించాలి అని చెప్పి ప్రార్థించాలి. ఎందుకంటే జ్ఞానము మళ్ళా జ్ఞానముగానే ఉంటే అది అజ్ఞానముగా కూడా పర్యవసించిపోతుంది. అంటే జ్ఞానము చేత నేను గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారాన్ని, ఒకనొక తమో గుణాన్ని తీసుకువచ్చేస్తుంది. కాబట్టి తమో గుణంతో కూడినటువంటి ఈ అహంకారం అనేటువంటి ప్రకృతి దూరం అయిపోవాలి అంటే జ్ఞానప్రదములైనటువంటి ఈ తీర్థముల ద్వారా ఏదైతే మనం పొందామో ఆ యొక్క విభూతిని, ఆ విభూతి ద్వారా మళ్ళా స్వామి చేత మనం ఆశీర్వదింపబడేట్లుగా, అనుగ్రహింపబడేట్లుగా చేసుకోవాలి. ఇటువంటి గొప్పదైనటువంటి దివ్య తాదాత్మ్య స్థితిని ఇచ్చేటువంటివి వరాహాది అష్టతీర్థములు. ఈ అష్టతీర్థముల ద్వారా మన యొక్క జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. జరా మరణాది వికారములు దూరం అవుతాయి. సంసార తాపత్రయములన్నీ కూడా మన నుంచి విడివడిపోతాయి. అలా విడివడినటువంటి స్థితిలో మనం భగవంతుణ్ణే ఆశ్రయించి భగవద్ అనురక్తితో మనం మన మానవ జన్మని చరితార్థం చేసుకుంటాం, కళ్యాణ సంభరితం చేసుకుంటాం. అందుకని వరాహాది తీర్థములు 8 చేత సేవింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడని తెలుసుకోవాలంటే మనం ఓం వరాహాది అష్టతీర్థాభిసేవిత అంఘ్రి సరోరుహాయ నమః అనేటువంటి ఈ నామాన్ని బాగా పట్టుకోవాలి. జ్ఞానము చేత
పట్టుకోదగినటువంటి అవి భక్త స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరునితో రమించేటువంటి గొప్ప తాదాత్మ్యము అనేటువంటిది ఈ నామాశ్రయం చేత శ్రీనివాస పదభక్తితో మనకు ఉదయిస్తూ ఉన్నది. ¶¶